Hi Arpi garu, ela unnaru? Hi Anant, I'm good. How are you? Yeah, fine andi, chala bagunnanu. Chaalu len mimmalni kalisi kuda maatlaadu kuda. Last time mana one interview year ayindi. one year ayindi kada manam one year kalisi avunu. Last time Dallas May vachinappudu 23rd tarvata correct May 24th 26th kalisam around aa time lone appudu mana mana interview kuda chaala baaga vachindi. Baaga enjoy chesaru kuda mee fans aithe. No, no, response kuda baagundi. Yeah, avunu. యాక్చువల్ గా మనం ఈ రోజు స్పెసిఫిక్ గా కొన్ని ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. అదే జూక్ బాక్స్ జామ్ నైట్ విత్ ఆర్పి పట్నాయక్ అని కొంచెం బాగా హల్చల్ నడుస్తుంది కదా ఇప్పుడు. బాగా యుఎస్ లో ఎక్కడ పోయినా ఇదే వినిపిస్తుంది. సో దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు నేను బేసిక్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇది సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు స్టార్ట్ చేశారు ఇంతకు ముందు. సినీ మ్యూజిషియన్స్ యూనియన్, సినీ మ్యూజిషియన్స్ యూనియన్. సో అసలు దాని గురించి చెప్తారా, సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఏంటి, అసలు దాని కార్యకలాపాలు ఏంటి, అసలు ఎవరి కోసం పెట్టారు, ఎందుకు స్టార్ట్ అయింది, దాని కొంచెం క్లుప్తంగా. యా అంటే సినిమాలో ఫెడరేషన్ ఉంటుంది, ఫెడరేషన్ కింద 24 క్రాఫ్ట్స్ యూనియన్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్ యూనియన్ లో సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఒకటి. ఇది చాలా కాలంగా ఉంది, అయితే ఇప్పుడు కొత్త బాడీతో కొత్తగా యాక్టివ్ గా పనులు చేస్తూ ముందుకెళ్తుంది. ఇది సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఏంటంటే సినిమా మీద డిపెండ్ అయ్యే మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, సింగర్స్ కానీ మ్యూజిషియన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, వీళ్ళందరి కోసం ఆ యూనియన్ అనమాట. యూజువల్ గా యూనియన్స్ చేసే పని ఏంటంటే ఎవరికైనా ఏమైనా గ్రీవెన్స్ ఉంటే, అంటే పేమెంట్ రాలేదు, లేకపోతే వర్క్ కి సమ్ ఒకళ్ళ వర్క్ ఇంకోళ్ళు లాక్కోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, అప్పుడు యూనియన్ విల్ అపియర్ అండ్ దే విల్ టేక్ ప్రాపర్ యాక్షన్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ అన్నమాట. దే విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ ది మ్యూజిషియన్స్. అది సో ఇది ఎప్పటి నుంచి ఉందండి, చాలా కాలంగా ఉంది. సో ఈ మధ్య కొంచెం యాక్టివ్గా ఉంది అన్నమాట, కొంచెం ప్రొయాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో అయితే యూనియన్ అంటే ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, అలాగే సెక్రటరీ లీనస్, వీళ్ళు ఏంటంటే ఇంకా ప్రొయాక్టివ్ గా మొత్తం మ్యూషన్ నీడ్ లో ఉన్న మ్యూషన్స్ చాలా మందికి హెల్ప్ అయ్యేలాగా చాలా వర్క్స్ చేశారు. సో ఇప్పుడు మనకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, దానికి ఇది అసోసియేట్ అయింది, ఫెడరేషన్ కింద. ఫెడరేషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనుకోండి, దాని కింద డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. అలాగే మూవీమో యాక్టింగ్ చేసే వాళ్ళందరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఓకే. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఒక అసోసియేషన్ ఉంటుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఒక అసోసియేషన్, డాన్సర్స్ కి ఒక అసోసియేషన్, అలాగే సినిమేషన్స్. సో ఈ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ పాడితే ఇంత ఇంత రెమ్యునేషన్, మ్యూజిక్ డైరెక్షన్ ఇంత రెమ్యునేషన్, ఇట్లాగా ఒక అసోసియేషన్ ఫిక్స్డ్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్రేజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే, ఆర్టిస్ట్ జనం ఇచ్చే క్రేజ్ బట్టి ఆర్టిస్ట్ తనకు ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, సో అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అయితే దానికి అసోసియేషన్ దగ్గర ఏమీ. ఓకే, సో ఇప్పుడు పేమెంట్ రాకపోతే, ఆర్టిస్ట్ ఏం అడిగాడు అది రాకపోతే, అప్పుడు సినీ మ్యూజిషియన్స్ ఇంటర్ఫేర్ అయ్యి యూనియన్ ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళకి అప్పుడు పేమెంట్ అందేలా చూడడం ఇలాంటివి చేస్తారు. ఓకే ఓకేలండి. సో ఇప్పుడు మనం ఇది దీని గురించి మాట్లాడుకుందాం అండి. జూక్ బాక్స్ జామ్ నైట్ అనే అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, అసలు దీని వెనక అసలు ఆలోచన ఏంటి చెప్తారా కొంచెం. అశోక్ బడ్డి అని నా ఫ్రెండ్, నేను బహుశా ఇండస్ట్రీ రాకముందు నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ తను. ఓకే, అశోక్ నేను అశోక్ యాక్చువల్ గా తను కెరియర్ ఒక ఆడియో కంపెనీతో స్టార్ట్ చేశాడు. తను వాళ్ళ ఒక ఆడియో కంపెనీ పెట్టి ముగ్గురు పార్ట్నర్స్ తో స్టార్ట్ చేసి చాలా ఇదైన తర్వాత తను షిఫ్ట్ అయిపోయాడు అక్కడికి యుఎస్, అక్కడ గాట్ మ్యారీడ్ అండ్ కిడ్స్, అక్కడ తన జాబ్ లో ఎస్టాబ్లిష్ అయిపోయాడు. బట్ తనకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మ్యూజిక్ మీద, అలాగే మ్యూజిషియన్స్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది తనకి యుఎస్ లో ఉన్నా సరే ఏదో ఒక ప్రోగ్రామ్ చేయిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది తనకి ఆ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఇనిషియేట్ చేసింది అశోకే. అయితే జస్ట్ లైక్ దట్ అందరు చేసేలాగా ఇలా జూమ్ల్లోనో ఏదో లైవ్ల్లోనో అలా చేయడం కాదు, ఒక ఎక్స్క్లూజివ్ వర్చువల్ లైవ్ షో చేద్దాం అని ఇద్దరం కలిసి అనుకున్నాం. వర్చువల్ లైవ్ షో అంటే మామూలుగా స్టేజ్ ఉంటది, ఎల్ఈడి ఉంటది బ్యాక్గ్రౌండ్ లో, మైక్లు ప్రాపర్ మైక్స్ ఉంటాయి, సౌండ్ మిక్సర్ ఉంటది, సౌండ్ సెటప్ ఉంటది, అన్ని అన్ని ఉంటాయి. అన్నిటితో పాటు ఇది కూడా ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటది.
అంటే ఇప్పుడు ఆడియన్స్ ఒక దగ్గర కూర్చొని చూసే పరిస్థితి లేదు కాబట్టి ఇదేంటంటే ఒక లైవ్ షో మొత్తం మేము సింగర్స్ అంతా ఒక దగ్గర చేరి ఒక లైవ్ షో చేస్తాం ప్రాపర్ స్టేజ్ మీద ఎలాంటి లైవ్ షో ఉంటుందో అలాంటి లైవ్ షో చేస్తాం ఆ షోని ఆడియన్స్ ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అన్నమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు ఇది ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ నెక్స్ట్ లైఫ్ ఎలాగా అని ఆలోచిస్తుంటే ఒక ఏదో ఒక రివల్యూషన్ జరగాలి ప్రతి దగ్గర ఇప్పుడు సినిమా థియేటర్లు మూసారు అనగానే అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఇది లేకపోయేసరికి అంటే ఇప్పుడు మనకి పబ్లిక్ గా షోస్ లేనప్పుడు దాని మీద బతికే వాళ్ళకి షోస్ ఎలా చేసుకోవచ్చు ఎలా రాబట్టుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహన కల్పించడం కూడా ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది ప్లాన్ చేసాం ఇది సక్సెస్ అవుతుంది ఇది సక్సెస్ అయినందువల్ల చాలా మందికి ఇలా ఎందుకు మనం చేయకూడదు అని ఒక ఐడియా వస్తుంది చాలా మంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే లెట్స్ అస్యూమ్ ఒక డాలస్ లో మీ ఊళ్ళో ఒక తెలుగు అసోసియేషన్ ఉందనుకుందాం ఆ తెలుగు అసోసియేషన్ యాన్యువల్లీ ఉగాదికి దీనికి దానికి ఇలా షోస్ చేస్తారు కదా అయితే ఇప్పుడు షోస్ చేస్తే జనం రావచ్చు రాకపోవచ్చు కరోనా వల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ వాళ్ళ మెంబర్స్ వరకు ఒక ప్రైవేట్ లింక్ ఒకటి క్రియేట్ చేసి మనం మాత్రమే చూసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అని ఒక ప్రైవేట్ లింక్ ఒకటి క్రియేట్ చేసి ఆ మెంబర్స్ అందరికి ఆ లింక్ ఇచ్చి ఇక్కడ నుంచి ప్రాపర్ లైవ్ ఫీడ్ వెళ్తుంది అన్నమాట లైవ్ వాళ్ళందరూ ఇంటరాక్ట్ అవ్వచ్చు ఆర్టిస్టులతో ఇప్పుడు రేపు మేము పర్ఫామ్ చేసేది ఏదైతే ఉందో 26th నాడు దే కెన్ ఇంటరాక్ట్ విత్ అస్ అంటే త్రూ ఓవర్ ది చాట్ చాట్ హిస్ చాట్ లో నుంచి ఇంటరాక్ట్ అవ్వచ్చు అంతే కదా ఇంటరాక్ట్ అవ్వచ్చు అది సో అంటే ఇప్పుడు ఈ లింక్ అనేది ప్రైవేట్ లింక్ అంటే దీనికి ఎంట్రీ ఫీజు లాంటిది ఏమైనా చూడాలంటే దానికి ఎట్లా ఏమైనా ఉందా ఎంట్రీ ఫీజు లాంటిది యాక్చువల్లీ ఇది ఒక కాజ్ కోసం చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది మనం వర్చువల్ గా ఇలా చేయొచ్చు అని ఒకటి చెప్తున్నాం గానీ నవంబర్ వరకు ప్రాపర్ గా లైవ్ షోస్ చేయగలిగే అవకాశం నాకు తెలిసి ఏ మ్యూజిషియన్స్ కి కనిపించట్లేదు అయితే ఇప్పుడు సినీ మ్యూజిషియన్స్ ఏదైతే అన్నానో దానికి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ హెల్ప్ చేస్తుంది కానీ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ అని ఉన్నారు వాళ్ళు ఏంటంటే పాపం ఆర్కెస్ట్రాస్ ఉంటేనే వాళ్ళకి బతుకుతారు గత 4 నెలలుగా వాళ్ళకి పాపం ఆర్కెస్ట్రాలు లేవు లైవ్ షోలు లేవు పెళ్లిళ్ళు లేవు ఏమీ లేవు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు వాయిస్తేనే వాళ్ళకి వస్తుంది వాళ్ళు వాయించాలంటే జనం ఉండాలి జనం గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు కదా అందుకు వాళ్ళకి వర్క్ లేదు పాపం అలా వర్క్ లేని వాళ్ళకి కొంతమందికైనా మనం హెల్ప్ అవ్వగలిగితే బాగుంటుంది ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ కి అనే ఉద్దేశంతో ఫండ్ రైజింగ్ చేస్తున్నాం ఫండ్ రైజింగ్ ఎప్పుడైతే ఫండ్ రైజింగ్ చేస్తున్నామో వీ కాంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు వాచ్ ఇట్ ఫ్రీ అంటే వి రిక్వెస్ట్ దెమ్ అట్లీస్ట్ టు pay some amount so that it will be useful for the orchestra orchestra people okay so a fixed amount kaakunda some any kind of donation anedi ante a family minimum $5 isthe chalu okay kaani ledu idi oka manchi cause deen kosam idi chaala mandiki help avutundi ani anipiste we are ready to pay more ani evaraina anukuna they also can sponsor anamata donation laga okay yeah సో ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఈ మ్యూజిషియన్స్ కి అదే వర్క్ లేకుండా ఉన్న వాళ్ళందరికి ఇవ్వటం కోసం యూజ్ చేస్తారు అందరికి అని నేను చెప్పలేను ఎందుకంటే అందరికి చాలా పెద్ద ఇది ఉంది కొంతమందికి డెఫినెట్ గా చేయాలి నిజంగా ఎక్కువ మంది మనకి స్పాన్సర్ చేసి ఎక్కువ మంది మనకి కాంట్రిబ్యూట్ చేస్తే మాక్సిమం పీపుల్ రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను అందరికి తెలుసు నేను ఎంత జెన్యున్ జనంకి అందుకు దే నో ఇఫ్ దే ఆర్ స్పాన్సరింగ్ సంథింగ్ ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ది నీడీ నేను అది కూడా ఎలా ప్లాన్ చేస్తానంటే ఒకవేళ మంచి ఫండ్ రైజ్ అయితే యూజువల్ గా ఈ ఆర్టిస్ట్ లో చాలా మందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది మళ్ళీ మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఆల్కహాల్ ఎక్కడ తాగిస్తారని ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీకి రీచ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి అందేలా చూసి వాళ్ళ ఫ్యామిలీ గడవడానికి హెల్ప్ అయ్యేలా చూద్దాం అని ప్లాన్ చేస్తున్నాను అది Well, that's good. And మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది అలా చేస్తే కనుక మిస్యూజ్ అవుతుంది సో ఎన్ని అవర్స్ ఉంటుందండి ఇది ఈ షో మొత్తం యాక్చువల్గా 7 to 9 ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ ఏదైతే ఉందో 7 to 9 లోకల్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తారు 9 నుంచి మేము పర్ఫామ్ చేస్తాం ఓకే ఇక్కడ నుంచి ఇండియా నుంచి లోకల్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసేది ఈ స్టేజ్ సెటప్ ఏమి ఉండదు మామూలుగా ఉంటుంది బట్ 9:00 మేము ఏదైతే వస్తామో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్
ఇదవుతుంది. ఓకే, స్టేజ్ సెటప్ అంతా ఉంటుంది అయితే. ఓకే, సో మీ మొత్తం మీ షో ఎన్ని ఎన్ని అవర్స్ ఉండొచ్చు? ఒక 3 hours అయితే ప్లాన్ చేసాం, చూడాలి. సో టోటల్ ఇక్కడ 2 hours, మీది ఒక 5 hours అనుకోవచ్చు టు కంప్లీట్ షో. ఓకే, సో మీతో మీతో పాటు ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతున్నారండి? నాతో పాటు అనుదీప్ ఉన్నాడు, తర్వాత మనీష, సత్యామణి, సోని, మొత్తం 5. సో అందరు కలిసి ఒక 3 గంటల పాటు మమ్మల్ని బాగా మంచి మంచి పాటలతో అలరిస్తారు. సో ఈ అంటే ఈ పాటలు ఓన్లీ మీ కంపోజిషన్స్ అయినా వేరే వాళ్ళ కంపోజిషన్స్ కూడా ఉంటాయా? వేరే వాళ్ళు కూడా ఉంటాయి, ఎందుకంటే సి దిస్ ఈస్ నాట్ 1-to-1 ఇది, అంటే మేము పెర్ఫామ్ చేస్తున్నాం మీరు చూడండి కాదు. వి వాంట్ పీపుల్ టు ఇంటరాక్ట్ విత్ అస్, అప్పుడే లైవ్ ఫీల్ వస్తుంది కదా, లేకపోతే ఊరికనే. అందుకు ఆ లైవ్ ఫీల్ కోసం మేము ఏంటంటే ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాం ఆడియన్స్ తో. ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్ లో ఎవరైనా ఏమైనా పాటలు కోరుకుంటే పాడాలి కదా, అవి కూడా కొన్ని అంటే మా దగ్గర ఉంటే గనక డెఫినెట్ గా అంటే ఆడియన్స్ చాయిస్ లాగా మధ్యలో ఎవరైనా చాట్ లో అడిగినా గానీ ఆ రిక్వెస్ట్ ని మీరు ఆనర్ చేసి వాళ్ళకి ఆ సాంగ్ పాడతారన్నమాట, రైట్? అది గుడ్, మంచిది, గుడ్ డెసిషన్ అది. ఓకే అండి ఆర్పి గారు, ఇది మీ జూక్ బాక్స్ జామ్ నైట్ విత్ ఆర్పి పట్నాయక్ సక్సెస్ అవ్వాలని మా దేశ ప్లాజా టీం నుంచి మేము కోరుకుంటున్నాం. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ జాయిన్ ఫర్ దిస్ నోబుల్ కాజ్. మీ అందరు ఈ సపోర్ట్ తోటి చాలా మంది మ్యూజిషియన్స్ కి హెల్ప్ అవుతుంది ఇది. అది ఒక రకంగా మీరు హెల్ప్ చేసినట్టు, అట్ ది సేమ్ టైం మీ హెల్ప్ కి మేము మీకు ప్రతిఫలంగా మ్యూజిషియన్స్ గా మ్యూజిషియన్స్ కోసం ఎంటర్టైన్ చేస్తాం. లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ టుగెదర్ ఆన్ 26th జూన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్.